భద్రాద్రిని ఒకటే గ్రామ పంచాయతీగా భద్రాద్రిని ఒకటే గ్రామ పంచాయతీగా రద్దు చేయాలి భద్రాచలాన్ని మూడు ముక్కలు చేస్తే పిల్లలు వెంటనే మూడు ముక్కలు చేస్తే పిల్లలు వెంటనే కొనసాగించాలి భద్రాచలాన్ని ఒకటే గ్రామ పంచాయతీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీని మూడు గ్రామ పంచాయతీలుగా వీస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకిస్తూ భద్రాచలం పట్టణాన్ని ఒకటే గ్రామ పంచాయతీ కొనసాగించాలని సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు చైతన్యపరుస్తూ భద్రాచలాన్ని ఒకటే గ్రామ పంచాయతీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతా ఉంది. ఎందుకంటే మరి భద్రాచలం పట్టణానికి లేకపోతే ఈ ప్రాంతానికి లేదా ఈ నియోజకవర్గానికి ప్రతిసారి ప్రతి విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందుకంటే అనేక దఫాలుగా అనేక రకాలుగా అన్ని రంగాల్లో మోసపోతున్న భద్రాచలం పట్టణం మరి నాడు భద్రాచలం పట్టణాన్ని ఒకటే గ్రామ పంచాయతీగా కొనసాగించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మేధావులు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏకంగా ఏకకంఠంతో ఒకటేసారి డిమాండ్ చేస్తూ ఉంటే మరి ఈనాడు పాలకులు పెడచెవిన పెడుతూ మరి ఈ యొక్క భద్రాచలం పట్టణాన్ని సీతారామనగర్ కాలనీ భద్రాచలం శాంతినగర్ పేరుతో మరి విభజన గురి చేస్తూ ఇలా పట్టణాన్ని మూడు ముక్కలు చేస్తే ఈ విధానాలకు స్వస్తి పలకాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. స్థలంని మూడు గ్రామ పంచాయతీలుగా నిర్ణయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే ఇది ఒకటే పంచాయతీగా ఉండి ఎన్నికలు జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. అఖిలపక్షం పేరుతో అనేక ఉద్యమాలు జరిగాయి. సిపిఎం పార్టీ నాయకత్వంలో బంద్ కూడా జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలని ఒకటే పంచాయతీగా ఉంచి ఎన్నికలు జరపాలని కోరటం జరిగింది. అయినా ఆ యొక్క డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా నిన్న అసెంబ్లీలో ఆమోదం చేయటం జరిగింది. ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇలా చేయటం వల్ల అనేక సమస్యలు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఒకటే పంచాయతీగా ఉండి ఎన్నికలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధుల పాలన లేని కారణంగా అధికారులు దీనిపైన పాలన చేయటం వల్ల అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజాభివృద్ధి అనేది ఆగిపోతుంది, పట్టణాభివృద్ధి అనేది ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎన్నికలు జరపాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.